Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Kodali Nani pai Chandrababu kotta prayogam. ఎలాగూ గెలవదని ఫిక్స్ అయిపోయారో లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేస్తే గెలవవచ్చని అనుకున్నారో తెలియడం లేదు. వచ్చే ఎన్నికలలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థినే ట్రై చేయాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారట. మొదటి నుండి ఈ నియోజకవర్గంలో కమ్మ అభ్యర్థే పోటీ చేస్తున్నారు. కొన్నిసార్లు గెలుపు, అత్యధిక సార్లు ఓటమి తప్పడం లేదు. కానీ గడిచిన 4 ఎన్నికలలో పార్టీ ఎవరిని పోటీ చేయిస్తున్నా వరుసగా ఓడిపోతున్నారు. ఏ అభ్యర్థిని పోటీ చేయించినా ఓడిపోతుండడంతో చంద్రబాబు విసిగిపోయినట్లున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో ఎలాగైనా గుడివాడను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. వ్యక్తిగతంగా తనతో పాటు కొడుకు లోకేష్ను నానా మాటలంటున్న కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనే పంతమైతే చంద్రబాబులో పెరిగిపోతోంది. ఓడించాలనే పంతం పెరిగిపోతోంది, కానీ అందుకు మార్గాలు మాత్రం కనబడడం లేదు. పార్టీలోని నేతలపై పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లే అనుమానంగా ఉంది. అందుకనే కొత్తగా బయట వ్యక్తిని ట్రై చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. సిస్ట్లా లోహిత్ అనే కుర్రాడిని ట్రై చేస్తే ఎలాగుంటుందని అనుకుంటున్నారట. లోహిత్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్తో పాటు ఇతరత్రా కొన్ని వ్యాపారాలు చేస్తున్నాడట. బ్రాహ్మణ సామాజిక వర్గంలోనే కాకుండా కొందరు కమ్మ సామాజిక వర్గం వారితో కూడా బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. కాబట్టి రాబోయే ఎన్నికలలో పార్టీ నేతను కాకుండా రాజకీయాలకు ఫ్రెష్ అయిన లోహిత్ను పోటీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గెలిస్తే ప్రయోగం సక్సెస్ అయినట్లు, ఒకవేళ ఓడిపోతే ఎలాంటి నష్టమూ లేదు. ఎందుకంటే ఎలాగూ ఓడిపోయే సీటే కాబట్టి కనీసం ప్రయోగం చేసినట్లన్నా ఉంటుందనే ఆలోచనట. లోహిత్కు పార్టీ మొత్తం అండగా నిలిచి ఎన్నికలలో కొడాలిపై పోరాటం చేయాలని చంద్రబాబు ఇప్పటికే అంతర్గత సమీక్షల్లో చెప్పారట. మహానాడు సందర్భంగా ఈ విషయాన్ని గుడివాడ నేతల దగ్గర ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నారట. మరి లోహిత్ను పోటీ చేయించే విషయంలో చంద్రబాబు ఎంతవరకు గట్టిగా ఉంటారో చూడాల్సిందే.